నందు ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నా? అందరూ కలిసి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అయ్యో, ఎప్పుడు ఏమైంది, ఎవరు చేస్తున్నారు? పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పచ్చు, ఇప్పుడు నిజం చెప్పచ్చు. యూట్యూబ్ లో పెట్టి పడేయండి, నేను కూడా నా ఛానల్ లో పెట్టేసుకుంటా. రాసుకోండి రాసుకోండి. మీరు మధ్యలో ఉన్నారు. కెమెరామ్యాన్ శేఖర్, ఆర్టిస్ట్ హరిత. శేఖర్ రండి. ఇప్పుడు నిజం చెప్పచ్చు, ఆయనకి కొత్తగా పెళ్ళైంది, నాకు కొత్తగా పెళ్ళైంది, కొత్తగా బాబు పుట్టాడు. వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది. ఈ గ్యాప్ లో ఆయన వచ్చి నా ఛానల్ లో పెట్టుకుంటా ప్లీజ్. ఇప్పుడు నిజం చెప్పండి. సరే, అందరు కలిసి నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అయితే ఏమైతుందంటే, వాడు ఎవడో రింగు రింగుల జుట్టు లాగా ఉన్నాడు పెళ్లి కొడుకు. చెప్పండి. వాడేమో ఇట్లా ఎట్లా చూస్తున్నాడు నన్ను, ఇట్లా నిపించదని నన్ను తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. తర్వాత సిద్ధు ఎక్కడున్నాడో తెలియట్లేదు. అసలు సిద్ధు మీకు లవ్ స్టోరీ అసలు ప్రేమించాడో లేదా అని నాకు ఫస్ట్ నుంచి డౌట్ గా ఉంది. కూర్చుంటాడు హాస్పిటల్లో, ఫోటో చూసుకుంటా ఉంటాడు తప్ప ఇంటికి వచ్చి ధైర్యంగా అడవచ్చుగా. నాకేమో బుర్ర లేదు, నేనేమో పిచ్చిదాన్ని. ఇంత కూడా ధైర్యం చేయరా మీ అబ్బాయిలు? అందుకే వదిలిపడి దొబ్బుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోండి మిమ్మల్ని. ఇందుకే గుర్తుపెట్టుకోండి. అసలు మీ లవ్ ఎట్లా స్టార్ట్ అయిందో చెప్పచ్చు. మా లవ్వ ఎవరో చెప్పారు, నాకైతే గుర్తులేదు.